కర్నూలు జిల్లా కోసిగి మండలం నేలకోసిగి వందగల్లు గ్రామాల్లో ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ముగించుకుని అలాగే స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను మధ్యాహ్న భోజన పథకం గురించి అడుగగా సీఎం జగన్ ప్రవేశపెట్టిన గోరుముద్ద పథకం ద్వారా పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నారని చెప్పారు. స్థానిక ఉన్నత పాఠశాలలో నెలకొన్న తరగతి గదులు ఉపాధ్యాయుల కొరతను శాసనసభ్యులు వై బాలనాగరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శాసనసభ్యులు ఉన్నత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం తయారు చేసి వడ్డించకపోతే ఎప్పుడైనా నాకు ప్రత్యక్షంగా కానీ లేదా మండల ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డికి అయినా చెప్పాలని విద్యార్థులకు సూచించారు. స్కూల్ అటెండెన్స్ అడిగినట్టు ఉంది. బాగుందా?